పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో హెల్తీ బేబీ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 400 మంది మాతృమూర్తులకు పసిపిల్లల పౌష్టికాహార కిట్లు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో పసిబిడ్డలకు మందులు మంచి ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షతను నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. అన్ని రంగాల్లో అమ్మాయిలే గొప్పగా దూసుకెళ్తున్నారని లింగ విభేదాలు లేకుండా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి చెప్పారు. బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు తీసుకుని అమ్మాయిలకు ప్రధాని మోదీ పెదపీట వేశారని తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోని సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కింద ఈరోజు తల్లీ పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్లకు ఏ రకంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు భవిష్యత్ ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లలను పెంచాలి అనేటువంటి విషయం కింద అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మరి దేశంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతోటి దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడము, ముఖ్యంగా ఆడబిడ్డలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఆడబిడ్డలందరూ కూడా మరి గౌరవంగా ఉండాలి, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా మరి సమాన గౌరవంతో పిల్లలను ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోని